ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వల్గా న్యూస్ అందరూ చూడండి। అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి పడ్డం లేదా? అంటే ఆ రహస్యం ప్రస్తుతానికి రహస్యంగానే ఉంది, కానీ గల్లీ క్యాడర్స్ లో మాత్రం ఆ అసహనం ఆ అసంతృప్తి బాగా కనిపిస్తున్నాయి। అలాగే నేతల మీద నాయకుల కోపాన్ని వెళ్ళగొక్కుతున్నారు। నిన్న సీఎం చంద్రబాబు మొదటిసారి మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్ కి క్లాస్ ఇచ్చారు। టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ సరిగా చేయడం లేదంటూ ఇలా చేస్తే కుదరదని తను 9-to-5 సీఎం ని తాను ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా అలాగే పనిచేయాలన్నారు। అలా పనిచేయకపోతే వ్యవహార శైలి మార్చుకోకపోతే వాళ్ళని రీప్లేస్ చేయాల్సి వస్తుందంటూ వాసంశెట్టి సుభాష్ కి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారు। ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ వంతొచ్చింది। పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ లో మండుతున్న మంటలను చల్లార్చడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు। అక్కడికి వెళ్ళాక ఒక సమావేశంలో ఆయన వీరావేశంతో మాట్లాడారు। ఆయన మొదటిసారి మంత్రి అయిన అంతను టార్గెట్ చేస్తూ మాట్లాడారు। అసలు రాష్ట్రంలో ఇంతలా లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుంటే చూస్తూ ఉన్నారేంటి అన్నారు। తానే హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుందంటూ అనిత పనితీరును ఆయన హైలైట్ చేస్తూ ఆమె హోమ్ మంత్రిగా ఫెయిల్ అయ్యారన్న స్థాయిలో మాట్లాడారు। కూటమిలో చాలా మంది కొత్త వాళ్లే కనిపిస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు। వాసంశెట్టి సుభాష్, హోమ్ మంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, బీసీ శాఖ మంత్రి సవిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళంతా కొత్త వాళ్ళు। వాళ్లకు అసలు ప్రభుత్వ పనితీరు మీద కానీ మంత్రి పదవి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ పెద్దగా అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు। దాంతో వాళ్ళు సరిగా పనిచేయకుండా కూటమిని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది। ఇక సీనియర్ మోస్ట్ నేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలోనే కొత్త టీం కావాలంటూ తెచ్చుకున్నారు। మరి అలాంటప్పుడు కొత్త వాళ్లతో చెప్పి పని చేయించుకోవాలి, కానీ అలా చేయకుండా వాళ్లకు క్లాస్ పీకడం, వాళ్ళని రబ్బర్ స్టాంప్స్ చేసి ఆడించడం, వాళ్లకంటూ ఒక స్వేచ్ఛ ఇవ్వకుండా చెప్పు చేతల్లో ఉంచుకోవడం వంటివి చేస్తున్నారు। వాళ్ళు చేతకాని మంత్రుల జాబితాలో జారిపోతున్నారు। కొత్త మంత్రులైతే ఫ్రెష్ గా ఉంటారు, వాళ్లతో పని చేయించుకోవడం ఈజీ అని, తన తర్వాత లోకేష్ ఎలాగో సీఎం అవుతాడు కాబట్టి తన కోసం అన్నట్టు లోకేష్ ఆదేశానుసారం కొత్త టీం ని తీసుకున్నారు। మరి ఇప్పుడేమో పని చేత కాదు, ఎందుకు పనికి రారు అంటూ వార్నింగ్స్ ఇస్తూ మరీ తిడుతూ ఉంటే ఏ మంత్రి మాత్రం పనిచేస్తాడు? అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులకు అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా కూడా అసలు కూటమి అంటేనే భయపడే పరిస్థితికి వచ్చేశారు। కూటమిలోని చంద్రబాబు కంటే కూడా ఆనాటి హిట్లర్ ఒక రకంగా బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి। ఇలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ఇద్దరి మీద విరుచుకుపడ్డారు। రేపు ఇంకెవరిని టార్గెట్ చేయబోతున్నారో అని మంత్రులంతా భయపడే పరిస్థితి తలెత్తుతోంది। తమను అధికారంలో ఉన్నంత వరకు రబ్బర్ స్టాంపులా వాడకండి అంటూ కోరుతున్నారు। కావలసిన అధికారాలను తమకు ఇవ్వాలని వేడుకుంటున్నారు। క్షణక్షణం కంట్రోల్ చేయకుండా, కాళ్లకు అడ్డుపడకుండా ఉండాలని, అప్పుడు ఒకవేళ పని చేయకపోతే క్లాస్ పీకాలని మంత్రులంతా లోపల గుసగుసలాడుకుంటున్నారు। ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్।